చీకట్లోంచి వెలుగులోకి గోనుగుంట మురళీకృష్ణ గారు రాసినటువంటి కథ. బైక్ హెడ్లైట్లు చీకట్లను చీల్చుకుంటూ స్పీడ్గా వచ్చి ఒక ఇంటి గేటు ముందు ఆగింది. సామంత బైక్ ఆపి కిందకు దిగి గేటు తెరిచి లోపలికొచ్చాడు. గేటు లోపల బైక్ స్టాండ్ వేశాడు. వరండా అంతా చీకటిగా ఉంది. కనీసం చిన్న లైటు వేసేవాళ్ళు కూడా ఎవరూ లేరు. తడుముకుంటూ తాళం తీసి లోపలికొచ్చి లైటు స్విచ్ వేశాడు. గదంతా ఒక్కసారిగా జిగేల్మంటూ వెలుగురితో నిండిపోయింది. సామంత అలసటగా కూలబడ్డట్టు సోఫాలో కూర్చున్నాడు. తలనొప్పిగా ఉంది. ఓ గంట ముందుగా వెళ్ళడానికి పర్మిషన్ అడిగాడు మేనేజర్ని. ఎంతో మంచిగా ఏం చెప్పాడంటే, వర్క్ పూర్తి చేసి వెళ్ళిపోండి అన్నాడు. ఆ వర్క్ పూర్తయ్యేసరికి సాయంత్రం 8 గంటలైంది. చిన్నప్పుడు బాబాయ్ కూడా బ్యాంక్ జాబ్ చేసేవాడు. సాయంత్రం 5 గంటలకల్లా ఇంటికి వచ్చేసేవాడు. సాయంత్రం పిన్నిని పిల్లల్ని తీసుకుని ఏదో ఒక సినిమాకి వెళ్ళేవాడు. ఎంత హాయి అయిన జీవితం. తను కూడా అలాగే ఉండాలి అనుకుంటూ కష్టపడి చదివి బ్యాంక్ జాబ్ తెచ్చుకున్నాడు. కానీ ఆ రోజులు వేరు, అప్పటికి ఇప్పటికీ ఎంతో తేడా. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పథకాల లబ్ధిదారులు అన్నీ బ్యాంకుకు లింక్ అయి ఉంటున్నాయి. వర్క్ ప్రెషర్ విపరీతంగా పెరిగిపోయింది. ఏటీఎంలు, పాస్బుక్, ప్రింటింగ్ మిషన్లు ఇంకా ఎన్నొచ్చినా సరే ఆ వర్క్ ప్రెషర్ మాత్రం తప్పట్లేదు. ఒక్క బ్యాంక్ అనేమిటి, ఈ రోజుల్లో ఏ జాబ్లో అయినా ఒత్తిడి తప్పటం లేదు. ఆర్టీసీ వాళ్ళకి ప్రైవేటు వాహనాల నుంచి పోటీ, తమ ఉనికిని నిలబెట్టుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రభుత్వ ఉపాధ్యాయులకి ప్రైవేటు స్కూళ్ళ నుంచి పోటీ. ఇక ప్రైవేట్ హాస్పిటల్ సంగతి చెప్పనక్కర్లేదు. మొన్న ఈ మధ్య ప్రైవేట్ రైళ్లు కూడా వస్తున్నట్టు పేపర్లో చూశాను. అన్నీ ప్రైవేట్కి అప్పగిస్తే ఇక వీళ్ళు పరిపాలించేది ఎవరిని? అబ్బా, ఏమిటిది తనకిందికి అనవసరపు ఆలోచనలు, అసలే తలనొప్పితో చస్తుంటే అనిపించింది. లేచి బెడ్రూమ్లోకి వెళ్ళి డ్రెస్సింగ్ టేప్ సొరుగులో ఉన్న జండూ బామ్ తీసుకుని కొంచెం నుదుటికి రాసుకున్నాడు. ఇల్లంతా దుమ్ముతో నిండిపోయి ఉంది. బెడ్ మీద చదువుతూ పెట్టిన ఆ రోజు దినపత్రిక పుస్తకాలు ఉన్నాయి. వాటిని తీసి డ్రెస్సింగ్ టేబుల్ మీద విసురుగా వేసి కణతలు నొక్కుంటూ పడుకున్నాడు. ఇదివరకు తను రాగానే భార్య హరిత చిరునవ్వుతో ఎదురొచ్చేది. ఆ నవ్వు చూస్తుంటేనే సగం అలసట తీరినట్టు అనిపించేది. మంచినీళ్ళు ఇచ్చి 5 నిమిషాల్లో టీ తీసుకొచ్చేది. స్నానం చేయడానికి గీజర్ ఆన్ చేసి టవల్ అందించేది. స్నానం చేసి రాగానే ఏదో ఒక టిఫిన్ పెట్టేది. కడుపు నిండిన తను హాయిగా టీవీ చూస్తూ ఉండేవాడు. ఇప్పుడు టీవీ ఉంది కానీ చూడటానికి ఓపిక లేదు, ఆసక్తి లేదు. రోజు 4 గంటల కూతురు కబుర్లు చెప్తూ ఆడుతూ పాడుతూ ఎదురుగా కనిపించేది. కూతురు గుర్తుకు రాగానే సామంత పెదవుల మీద చిరునవ్వు కదలాడింది. చిన్న చున్నీ భుజాల మీద వేసుకుని జారిపోతుంటే మాటిమాటికి సరిచేసుకుంటూ గుండ్రంగా తిరుగుతూ ఆడుకునేది. కాళ్ల పట్టీలు గల్లు గల్లుమని వినిపించేవి. ఆ శబ్దాలు టీవీ చూడటానికి అంతరాయం అనిపించేది కాదు. ఎంతో సందడిగా ఉండేది. ఇప్పుడు ఏది ఆ భార్య, ఏది ఆ కూతురు? వెలుగులమయమైన ఆ జీవితం నిజమా? చీకటి ఒంటరితనంతో నిండినటువంటి ఈ జీవితం నిజమా? సామంత్ కళ్ళు మూసుకున్నాడు. లేచి స్నానం చేసి బట్టలు మార్చుకున్నాడు. ఇప్పుడు కొంచెం ఓపికొచ్చినట్లుంది. బాలు కాగబెట్టుకుని హార్లిక్స్ కలిపి తాగాడు. భోజనం చేయబుద్ధి కాలేదు. వచ్చి మళ్ళీ బెడ్ మీద వాలగానే తనకు తెలియకుండానే నిద్రలోకి జారిపోయాడు. తెల్లవారింది. ఆ రోజు ఆదివారం. బ్యాంకుకు వెళ్ళనక్కర్లేదు. తీరిగ్గా 6 గంటలకు నిద్రలేచి నిదానంగా పేపర్ చూసి కాలకృత్యాలు తీర్చుకుని తల మీద స్నానం చేసి రెడీ అయ్యి బయటకొచ్చాడు. బస్టాండ్ ఎదురుగానే హోటల్ ఉంది. టిఫిన్ చేసి విజయవాడ వెళ్లే బస్ ఎక్కి కూర్చున్నాడు. దాదాపు 2 గంటల ప్రయాణం తర్వాత విజయవాడ చేరుకున్నాడు. ఆటో మాట్లాడుకుని అడ్రస్ చెప్పి బయటికి చూస్తూ కూర్చున్నాడు. ఓ 1/2 గంట తర్వాత ఆటో ఒక ఇంటి ముందు ఆగింది. ఇంటి ముందు పూల మొక్కలకు నీళ్లు పెడుతున్న ఒక అమ్మాయి సామంతం చూసి నీళ్ల ట్యూబ్ కింద పడేసి హాయ్ బావా అంటూ జడ వెనక్కి వేసుకుని పరుగునొచ్చింది. ఇప్పుడైనా రావటం అంటూ చేతిలోని చిన్న బ్యాగ్ అందుకుంది. సామంత్ చిరునవ్వుతో చూశాడు. ఇంట్లోకి వస్తూ అక్క బావచ్చాడు అని కేకేసింది ఆ అమ్మాయి. లోపల గదిలోంచి నిండు నెలలతో భారంగా నడుస్తూ బావున్నారా అంటూ వచ్చింది హరిత. మీకోసం నిన్నటి నుంచి ఎదురు చూస్తున్నాను, నిన్న సాయంత్రమే రావచ్చు కదా గోముగా అంది. అతని చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుంటూ, ఏది, బ్యాంకు నుంచి ఇంటికి వచ్చేసరికి 8 అయింది అన్నాడు. ఓహో, అల్లుడిగారా, ఎంతసేపు అయింది వచ్చి? బయట నుంచి అప్పుడే వస్తూ అడిగాడు మామగారు. ఇప్పుడేనండి, జస్ట్ 5 నిమిషాలైంది చెప్పాడు సామంత్.
అత్తగారు కూడా వచ్చి పలకరించిన తర్వాత మీకు భోజనం ఏర్పాట్లు చేస్తాను అని వంటింట్లోకి వెళ్ళిపోయింది. అమ్మాయి వాణి, బావకి ఏం కావాలో చూడమ్మా, అక్క నడవలేదు అన్నాడు మామగారు. వస్తున్నాను నాన్న. బావా ఇదిగో జ్యూస్ తీసుకోండి అందింది. వెళ్ళింది. హరిత భర్త పక్కనే మరో కుర్చీలో కూర్చుంది. సామంత్కి వాళ్ళందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. నువ్వేమో డెలివరీ వంకతో పుట్టింట్లో హాయిగా ఉన్నావు, నేను అక్కడ ఒక్కడే, నువ్వు ఎప్పుడప్పుడు వస్తావా అని రోజు లెక్క పెట్టుకుంటూ కూర్చున్నాను అన్నాడు అలకగా. భార్యలు అప్పుడప్పుడు అలా పుట్టింటికి వచ్చి 4 రోజులు ఉంటేనే భర్తలకి భార్యల విలువ తెలుస్తుందట అని పెదవుల మధ్య నవ్వు దాచుకుంటూ అంది హరిత. మరి భర్తల విలువ భార్యలకు ఎలా తెలుస్తుందట, మేం కూడా పుట్టింటికి వెళ్ళాలా అని చిరు కోపంగా అన్నాడు. ఆ అన్న తిరిగి నవ్వింది హరిత. ఆ నవ్వు చూడగానే సామంత గుండెల్లో జేగంటలు మోగాయి. అవసరం లేదులేండి, మీ విలువ మాకెప్పుడూ తెలుసు అని ముక్కు పట్టుకుని ఊపింది. చేతి గాజులు గలగలమన్నాయి. జ్యూస్ కొంచెం తాగు, గ్లాస్ ఆమె నోటికి అందించబోయాడు. ముందు మీరు తాగండి. చెవుల జోకాలు ఊగిసలాడేలా తల అడ్డంగా ఊపింది. హారిక ముఖం ఇదివరకటి కన్నా నునుపు తేలి రెట్టింపు ఆకర్షణీయంగా ఉంది. నువ్వే తాగు త్వరగా, ఈలోపు పానకంలో పుడకొచ్చేస్తుంది అని లోపల గదిలోకి చూస్తూ అన్నాడు. హారిక జ్యూస్ కొద్దిగా సిప్ చేసిచ్చింది. సామంత్ ఆ జ్యూస్ తాగి గ్లాస్ కింద పెడుతూ ఉండబోగా ఆడుకోవడానికి పక్కింటికి వెళ్ళిన పాప పరుగున వచ్చి డాడీ అంటూ ఎగిరి ఒళ్ళో కూర్చుని మెడ చుట్టూ చేతులు వేసి కౌగిలించుకుంది. హారతి అతని చేతిలోని గ్లాస్ అందుకుంది. డాడీ నాకేం తీసుకొచ్చావు అడిగింది పాప. ఇప్పుడు బజార్కి తీసుకెళ్ళి నా చిట్టి తల్లికి కావలసినవన్నీ కొని పెడతానమ్మా అని కూతుర్ని గుండెకు హత్తుకుంటూ అన్నాడు. హరిత తండ్రి కూతుళ్ళని చిరునవ్వుతో చూస్తూ ఉండి సామంతకి నిన్న రాత్రి తను పడిన బాధ ఒంటరితనం మచ్చుకైనా ఇప్పుడు లేవు, అవి గుర్తొస్తుంటే చీకట్లోంచి వెలుగులోకి వచ్చినట్లు హాయిగా ప్రశాంతంగా అనిపించింది. రేపటి నుంచి మళ్ళీ రొటీన్ వర్క్, ఈ ఆనందం కోసం వచ్చే ఆదివారం వరకు ఎదురు చూడాలి. పాపను ఒళ్ళో కూర్చోబెట్టుకుని హరిత భుజం చుట్టూ చేయివేసి దగ్గరికి తీసుకుంటూ, మగవాడికి పిల్లలు లేకపోతే భవిష్యత్తు లేదు, భార్య లేకపోతే వర్తమానమే లేదు అన్నాడు. హరిత చిన్నగా నవ్వింది. ఆ నవ్వు సన్నజాజుల పరిమళంలా మనసులా తాకింది, మనసుని తాకింది సామంత్కి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.